టీడీపీ రాజ్యసభ రేసులో కొత్త పేరు. మార్చి నెలలో ఏపీ రాజకీయాలు రంజుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజీనామాల వేడి, మరోవైపు రాజ్యసభ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్లు ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నారు. సీఎం రమేష్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన రాజ్యసభ కాలపరిమితి కూడా ఏప్రిల్లోనే ముగియనుంది. ఏపీలో 3 స్థానాలకు మార్చి చివరి వారంలో ఎన్నికలు జరుగుతాయి. టీడీపీ నుంచి ఈసారి పెద్దల సభకు వెళ్లాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు జూపిడి ప్రభాకర్, వర్ల రామయ్య తదితరులు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ఇటు సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుణ్ణి పెద్దల సభకు పంపాలని లోకేష్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొన్న అమరావతికి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చిపోయిన తరువాత టీడీపీ రాజ్యసభ రేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. రిలయన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కబెడుతున్న మాధవరావుకి ఈసారి రాజ్యసభ టికెట్ ఇవ్వాలని ముఖేష్ అంబానీ సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకి ముఖేష్కి ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. దీంతో రిలయన్స్ మాధవ్కు ఒక సీటు పోతే ఇంకొక సీటు మాత్రమే మిగులుతుంది. దీంతో ఆ ఒక్క సీటు ఎవరికి దక్కుతుందో అని తమ్ముళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారు.